నిలబెట్టుకోలేని వాగ్దానం. ఒకనొకప్పుడు జపాన్ ఇంకా యవ్వనంలో ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామంలో హిసాషి అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతను దయ్యాగలవాడు, చిన్నవాడు, కానీ జీవితం అతనికి అన్యాయంగా ఉంది. అతను చాలా పేదవాడు. సూర్యుడు బాగా ప్రకాశించే రోజుల్లో అతను తన జీవితం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ శీతాకాలం వచ్చినప్పుడు అతను చాలా తక్కువ పనిని కొనుగొంటాడు. కొన్నిసార్లు భయంకరంగా ఆకలితో ఉంటాడు. ఒకరోజు అతను బయటికి వచ్చినప్పుడు చల్లని గాల్లో నడుస్తూ మంచులో పడుకున్న క్రేన్ మీదకు వచ్చాడు. అదేమిటి? ఓ కొంగ, ఈరోజు అదృష్టం కలిసొచ్చేలా ఉంది. నేను దాంతో ఒక సూప్ తయారు చేయగలను. యమ్! కానీ అతను దగ్గరగా చూసినప్పుడు కొంగ ఎంత అందంగా ఉందో అని అనుకున్నాడు. అతని హృదయాన్ని దాని అందాలు దోచుకున్నాయి. నేను ఈ కొంగని ఉడికించలేను. ఇది చాలా అందంగా కనిపిస్తోంది. ఓ, ఇదేమి జరిగింది? దాని రెక్కకు దెబ్బ తగిలినట్టుంది. నేనేం చేయగలను? అలా తన బ్యాగ్ నుండి అతను కొంగకి నయం చేయడానికి ఒక ఔషధ తైలాన్ని బయటికి తీశాడు. అది ప్రత్యేక మూలికలతో తయారైంది. ఇదిగో, ఇంక నువ్వు వెళ్ళొచ్చు చిట్టి కొంగ. ఈ రెక్క గాయం నయమైంది. ఓ, కదలద్దు. ఇది కొద్ది గుచ్చుకోవచ్చు, కానీ ఒక నిమిషంలో నేను సరిచేస్తాను. అతను చెప్పినట్లుగానే కొంగ త్వరలోనే తన రెక్కల్ని తిప్పడం ప్రారంభించింది. ఇక అది నొప్పిని అనుభవించలేదు. ఇప్పుడు అది తన రక్షకుడి వైపు చూసింది. హిసాషి అది చూసి నవ్వాడు. కొంగ రెక్కలన్నింటినీ కొట్టుకుని దూరంగా వెళ్ళిపోయింది. సరే, నేను ఈ రోజు కూడా ఆకలితో ఉన్నాననుకుంటాను. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఆ రాత్రి హిసాషి గాఢంగా నిద్రపోతున్నప్పుడు బయట గాలులు బలంగా, మరింత బలంగా పెరిగాయి. కొంతకాలం తర్వాత తర్తే శబ్దంతో అతను మెలుకున్నాడు. ఏమిటి ఈ శబ్దం? గాలిలా ఉందే. కొట్టడం మాత్రమే కొనసాగింది, బిగ్గరగా ప్రారంభమయ్యింది. హిసాషి ఇప్పుడు ఆందోళనగా అనిపించింది. అసలు ఈ శబ్దం నాకు గాలిలా అనిపించడమే లేదే. అదే మరి దొంగ అయితే? నేను తప్పక వెళ్ళి అది కూడా చూసి తీరాలి. ఎవరు ఎవరున్నారు అక్కడ? నేను మీ పేరు అడిగాను. మంచిది, నేను తలుపు తెరిచి చూస్తాను. అలా అతను తలుపు తెరిచినప్పుడు శీతల చలిలో బయట నిలబడి ఉన్న ఒక అందమైన స్త్రీని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆమె వద్ద పెద్ద భారీ బ్యాగ్ ఉంది. ఆమె పక్కన పెట్టింది. ఓ, ఇదేమిటి? మీరు బాగున్నారా? వేగంగా లోపలికి రండి, తొందరగా. ఆ మహిళ శబ్దం చేయలేదు. బలహీనంగా అతని చేతుల్లో పడిపోయింది. ఇదేమైంది నీకు? ఆమె శరీరం ఐసుల చల్లగా ఉంది. ఆమె ఎంత బలహీనంగా ఉండి ఉండాలో. నేను తర్వాత బ్యాగ్ తెస్తాను. కాబట్టి హిసాషి ఆ మహిళను తన గదిలోకి తీసుకెళ్లి వెచ్చని మంచంపై పడుకోబెట్టాడు. ఇదిగో, ఇప్పుడు మీరు వెచ్చగా ఉంటారు. ఆకలి మరియు చలి. నా ఇంట్లో ఒక అందమైన అపరిచితురాలు ఉంది. ఎంత విచిత్రమైన రోజుది, అది కూడా రాత్రిపూట. అతను త్వరలోనే ముగింపు మంట ముందు వేగంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తన పక్కన కూర్చున్న స్త్రీని చూడడానికి అతను మేల్కొన్నాడు. హలో, నా పేరు సురు. నిన్న రాత్రి అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. ఓ, అలాంటిదేం లేదు, నేను బానే ఉన్నాను. ఈరోజు ఎలా ఉన్నారు మీరు? మీరు హాయిగా వెచ్చగా పడుకున్నారు కదా. నేను చాలా బాగున్నాను. నిద్ర కూడా చాలా హాయిగా పట్టింది. ధన్యవాదాలు. కానీ అయితే చెప్పండి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను, నాకు నిజంగా ఇల్లు లేదు. నేను మీ ఇంటిని చూసినప్పుడు చలిలో తిరుగుతున్నాను. నాకెక్కడా చోటు లేదు. సరే, ఎక్కడికి మీరు వెళ్ళాలనుకున్నారో అది తెలుసుకునే వరకు మీరు ఎందుకని ఇక్కడ ఉండకూడదు? అలాగే నేను మీకు తినడానికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ మీరే చూస్తున్నారు కదా. ఓ, అది సమస్య కాదు. నాతో తెచ్చిన బ్యాగ్ లో బియ్యం నిండి ఉంది. ఇదెక్కడుంది? నేను దాన్ని ఆ మూల పెట్టాను, అదో అక్కడుంది. సురు బియ్యం తీసుకుంది. త్వరలోనే వారిద్దరికి వేడి ఆవిరలు వచ్చి అన్నం తయారు చేసింది. హిసాషి ఎన్నో రోజులుగా సరిగ్గా తినలేదు. ఆమె మొత్తం గిన్నెను కిందకి దింపేసింది. ఇది చాలా బాగుంది. ఇప్పుడు నేనుంటే బాగుంటుందంటారా? తప్పకుండా. కాబట్టి రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరూ చాలా సంతోషంగా జీవించారు. వారు ఒకరినొకరు తెలుసుకోవడంతో హితాషి త్వరలోనే సూర్యులో ప్రేమలో పడ్డాడు. అయినా నేను మాత్రం ఏం చేయగలను?
ఆమె నాలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోదు. కానీ అడగడంలో తప్పేం లేదు కదా. సురు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరు ఏదైనా అవకాశం ఉంటే నాలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోగలరా? అవును. నా ఉద్దేశం ఏంటంటే, నేను పేదవాడిని, అది అందరికి తెలిసిందే. కానీ ఆగండి. ఏమిటి, మీరు అవునని చెప్పారా? నేను చేస్తాను. మీరు ఎంత దయా మరియు సౌమ్యంగా ఉన్నారో చూశాను. నిన్ను వివాహం చేసుకోవడం నాకు ఇష్టమే. అలా అప్పటి నుండి సురు మరియు హితాషి భార్యాభర్తల్లా కలిసి జీవించారు. శీతాకాలం త్వరలోనే ముగిసిపోయింది. దాంతో సురు బియ్యం కథనంలో ఉంది. హితాషి మళ్లీ పనిచేయడం ప్రారంభించాడు. కానీ అతనికి ఇంకా చాలా తక్కువ జీతం వచ్చింది. బాధపడ్డాడు. నా ప్రియా, ఆందోళన చెందొద్దు. మార్కెట్లో నేను అందమైన వస్త్రాన్ని అమ్మడానికి ఇస్తాను. కానీ నాకు ఇటువంటి వస్త్రం ఎక్కడ దొరుకుతుంది? నేను తయారు చేస్తాను. కానీ అలా చేయడానికి నాకు 5 రోజులు పడుతుంది. నేను గదిలో తాళం వేసుకుని మీకోసం వస్త్రాన్ని నేస్తాను. కానీ మీరు ఎప్పటికీ ప్రవేశించరని నాకు మాట ఇవ్వాలి. నేను పూర్తి చేసిన తర్వాత బయటికి వస్తాను. హిసాషి చాలా గందరగోళం చెందాడు. సులభంగానే అంగీకరించాడు. కాబట్టి ఆ రోజు సురు గదిలోకి వెళ్లి 5 రోజుల తరం తాను మూసువేసుకుంది. హితాషికి ఏం చెయ్యాలో తెలియలేదు. కానీ తన భార్య కోసం ఓపిగ్గా ఎదురుచూశాడు. చివరి రోజు సురు గది నుండి బయటికి వచ్చి ఆమె చేతుల్లో పట్టుకున్నాడు. చాలా అందమైన వస్త్రం ఉంది. దానిపై పువ్వులు, పక్షుల ఎంబ్రాయిడరీ చేయబడి ఉన్నాయి. ఒక రాణికి సరిగ్గా అనువైనది. ఇది నిజంగా చాలా అందంగా ఉంది. దీన్ని నువ్వు ఎలా చేసావు నా ప్రీతమా? ఇది ఒక రహస్యం. ఇప్పుడు ఇది తీసుకుని వెళ్లి వస్త్రాన్ని అమ్మండి. కాబట్టి హిసాషి బయటికి వెళ్లి బట్టల్ని అమ్మేశాడు. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతను అంత మంచి మానసిక స్థితిలో ఉన్నాడు. అతను తన భార్యని కలుసుకున్నాడు. అంత మంచి మొత్తానికి వస్త్రాన్ని ఎలా అమ్మాడో చెప్పాడు. ఇది చాలా బాగుంది ప్రియా. ఈ డబ్బుతో నేను మీకు చాలా రుచికరమైన దాన్ని వండుతాను. ఇది కొంతకాలంగా జరిగింది. సురు 5 రోజులు గదిలో తనను తాను తాళం వేసుకుంటుంది. హిసాషి ఆమె కోసం ఓపిగ్గా ఎదురుచూసేవాడు. కానీ ప్రతిసారి ఆమె గది నుండి బయటికి వచ్చినప్పుడు ఆమె చివరిసారి కంటే ఎంతో అలసటతో కనిపించింది. ఒకరోజు పట్టణానికి చెందిన హిసాషి స్నేహితుడు అతని చూడ్డానికి వచ్చాడు. వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఒకరి జీవితం గురించి అడిగారు. నా భార్య అతి అందమైన, చాలా దయగలది నా మిత్రమా. నువ్వు ఆమెను కలిస్తే చాలా బాగుండేది. కానీ ఆమె తనని ఒక రూమ్ లో లాక్ చేసుకుంది. ఏమిటి, ఎందుకు? మీరిద్దరూ గొడవ పడుతున్నారా ఏమిటి? హిసాషి సురు చేసిన పనుల గురించి వివరించాడు. స్నేహితుడు ఆశ్చర్యపడ్డాడు. ఇది వింత కదా. నువ్వు ఆమెకి భర్తవి. మరి ఆమె ఎందుకు అలా చేస్తుందో నీకు తెలియదు కదా. నువ్వు కనుగొనడానికి ఇష్టపడని అపరిచితుడు కూడా అంటావు. సరే, నేనిప్పుడు బయలుదేరాలి. మీ రహస్య భార్యకు నా శుభాకాంక్షలు తెలియజేయండి. బాయ్. తన స్నేహితుడి చివరి మాటలు విన్న హిసాషి చాలా బాధపడ్డాడు. అతను ఆ గదిలో ఏం చేశాడు? అతను తన భార్యని నిజంగా అడగనే లేదు. ఇంకా ఆమెకంత అందమైన వస్త్రం ఎక్కడి నుంచి దొరికింది? నేను దీన్ని తప్పకుండా తెలుసుకుని తీరాలి. కాబట్టి ఈసారి అతను గదిలోకి చూడాలని నిశ్చయించుకున్నాడు. సురు తన భర్తని నమ్మింది. అందువల్ల ఎప్పుడూ తలుపుకు తాళం వెయ్యలేదు. కాబట్టి హిసాషి తలుపు తెరిచినప్పుడు అతను చూసి ఆశ్చర్యపోయాడు. అతని అందమైన భార్య లేదు. కొన్ని నెలల క్రితం తను సేవ్ చేసిన కొంగ ఉంది. పాపం ఆ జీవి మనోహరమైన వస్త్రాన్ని తయారు చేయడానికి దాని అందమైన తెల్లటి మంచు ఈకల్ని బయటికి తీస్తోంది. నువ్వు సురు, నువ్వు ఒక కొంగవా? హిసాషి, ఎందుకు నా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారు? దాంతో సురు తన రెక్కల్ని విప్పి కిటికీలోంచి ఎగిరి వెళ్ళిపోయింది. సురు, వెళ్ళొద్దు. ఆగు, నన్ను క్షమించు. మీకు అబద్ధం చెప్పినందుకు క్షమించండి. ఆ రాత్రి నా ప్రాణాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. కానీ నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. కానీ మీరు నమ్మడం చాలా అవసరం. దయచేసి నాతోనే ఉండు. నేను నీకు ఇచ్చిన మాటను మరెప్పుడు తప్పనని వాగ్దానం చేస్తున్నాను. కానీ సురు గాల్లోకి పైకి ఎగిరిపోయింది. మరలెప్పుడూ తిరిగి రాలేదు. హిసాషి గుండె పగిలిపోయింది. అతను సురును చాలా ప్రేమిస్తున్నాడు. అప్పటి నుండి మరెవరిని వివాహం చేసుకోనిలేదు. అతను ఆకాశం వైపు చూస్తూ తిరుగుతూనే ఉన్నాడు. ఆమె తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నాడు. కానీ ఆమె ఎప్పుడు వెనక్కి రాలేదు.
అతను ఆమె నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశాడు. నమ్మకం తిరిగి నింపలేము. అది పోయిన తర్వాత మీరు దాన్ని తిరిగి పొందలేరు. మీరు అలా చేస్తే అది ఎప్పటికీ ఒకేలా ఉండదు.